మూవీ రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి 3 డేస్ అయింది. 3 డేస్లో 11.4 crore గ్రాస్ చేసింది. సో ఈ విషయాలు మనం నిఖిల్ని అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు. అలాగే ఫస్ట్ నా గురించి చెప్తానండి. మామూలుగా స్క్రీన్ మీద ఒక సీన్ అయినా కనిపించి ఎలాగైనా కనిపించాలి, సినిమాల్లో కనిపించాలనే వాళ్ళకి, ఇప్పుడు నేను మంచి బిజీ కమెడియన్ గా ఉన్నానంటే కారణం స్వామిరారా. సో అదే కాంబినేషన్లో కేశవ అంతే హిట్ చేసినందుకు తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నెక్స్ట్ ఆ 11.4 crores గ్రాస్ అన్నది నిఖిల్ గారు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ నేను ఇంకా కేశవ జోన్లో అండి, నేను బయటకు రాలేకపోతున్నాను. గుడ్ మార్నింగ్ కదా యాక్చువల్గా. ఓకే, ఎగ్జాక్ట్లీ. చాలా హ్యాపీగా ఉందండి మీ అందరినీ ఇక్కడ ఇలా కలుసుకుంటూ. అండ్ కేశవ అన్న సినిమా మొన్న 19th రోజు రిలీజ్ అయ్యి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ యునో సినిమా అంటే లైక్ యూనో ఇంత బాగా ఆడుద్ది, ఇంత వెల్ రిసీవ్డ్ అవుద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్, యూనో రైట్ ఫ్రమ్ లైక్ నా చిన్న చిన్న ఊర్ల దగ్గర నుంచి యూఎస్ఏలో కాలిఫోర్నియా వరకు ఎవ్రీబడీ ఈజ్ లైక్ యాక్సెప్టింగ్ ద ఫిల్మ్. అండ్ ఈ రోజు నేను చాలా రిలీవ్గా ఉన్నాను, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యారు చాలా టెన్షన్గా ఉన్నాను. ఈ రోజు ఐమ్ లిటిల్ రిలీవ్డ్, ఎందుకంటే ఈ నంబర్స్ చూస్తూ అండ్ యూనో పబ్లిక్ నుంచి వచ్చే మెసేజెస్ కానీ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఎవ్రీవేర్ ఇట్స్ పాజిటివ్. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఈ రోజు మా హ్యాపీనెస్ మీతో పంచుకోవడానికి మేము ఇక్కడ మీ ముందున్నాం అండి. అండ్ వీ హావ్ గాట్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ మోర్ దెన్ థ్యాంక్స్ మీటో కాకుండా వీఆర్ ట్రైంగ్ టు మా రిలీఫ్ మీట్ అనమాట, ఇది మా హ్యాపీనెస్ మీట్. అండ్ మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి వీఆర్ ఆల్ హియర్. సో ఐ వాంట్ టు ఇన్వైట్ ఆల్ ద గెస్ట్ ఆన్ స్టేజ్, ఎందుకంటే మనం ఇక్కడ కేక్ కట్ చేసి మాట్లాడి వీ వాంట్ టు లైక్ యూనో షేర్ అవర్ ఫీలింగ్స్. సో ఆల్రెడీ సత్య తన ఫీలింగ్స్ చెప్పాడు. సో ఫస్ట్ అని పిలుద్దాం. ఫస్ట్ షాల్ వి కాల్ లాంగ్ బ్యూటిఫుల్ రితు వర్మ, హూఇస్ బ్యాక్ సెకండ్ హిట్ ఆఫ్టర్ పెళ్లి చూపులు. ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది, ఈ సినిమాకి ఏ అవార్డు వస్తుంది రితు? ప్లీజ్ కమ్ అలాంగ్ ఆన్ స్టేజ్. There are positive reviews everywhere. Social media lo chaala manchi response undi and all the shows are houseful, so we couldn't have asked for a better opening. So monna nu antunnav that you know lot of friends are calling and asking for tickets ane ipichagalgava andarki? Naage tickets dorakatledu, so vaalki nenu ela ivali? Nijama? Ey idi matra number janalu. Seriously naage tickets dorakatledu. So we want to invite another star of the evening, Venela Kishore bhai, for malli inko success naaku ichchadu atanu. So back to back. సో మీ ఫీలింగ్స్ ఏంటి భయ్య, ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్రెస్. చాలా హ్యాపీగా ఉంది భయ్య మీ కాంబినేషన్లో. మీతో ట్రావెల్ అవుతుంటే తెలుసు కదా థ్రిల్ వేరే ఉంటుంది. సో మీకు తెలుసు కదా ఇలాగో ట్రావెలింగ్. నిఖిల్ భయ్య గురించి చెప్పారంటే అంటే చాలా గొప్పగా చేశారు భయ్య మీ యాక్టింగ్. నా గురించి ఎందుకు భయ్య? ఈరోజు మీ గురించి ఎందుకు? మీ గురించి చాలా చెప్పొద్దు అనుకుంటాను, ఈ సినిమాకి చెప్తాను భయ్య. ఎందుకంటే ఈయన ఒక 4 to 6 years కిడ్ ఉంటారు చూడండి, సారంగా ఓవర్ హైపరు, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాంటి పర్సన్ ఈయన పాపం అంటే ఆ ఏజ్ మిస్ అయిపోయి వచ్చేసాడు. అలాంటి పర్సన్ తోటి ఇలాంటి క్యారెక్టర్ చేపించడం అంటే సుధీర్ వర్మ గారు ఎంత కష్టపడో తెలియదు, కానీ ఈయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఏయ్ నన్ను పొగుడుతున్నట్లేదు, తిడుతున్నట్టుంది నన్ను. నిజంగానే అంటే ఈయనని అసలు హైపర్, ఈయన హైపర్నెస్ని తగ్గించి ఒక సోలో ఎమోషన్తో వెళ్ళాలంటే ఎంత కష్టం నాకు తెలుసు. ఎక్కడ పోతే చిన్నవాడు అంటే అది అయిపోయింది, మేనేజ్ అయింది. ఇక్కడ ఈ ఎమోషన్ చేశాడంటే నేను చాలా ఆశ్చర్యచకితుడైపోయాను. అసలు అతడు పొలం సీన్ అది రియలీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చెప్పగానే అసలు నిజంగా పడిపోయి అయిపోయా అది. అసలు అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఏంటంటే రియలీ నేను నన్ను అలా ఇమిటేట్ చేయమంటారేమో ఆ సీన్ లాగా, ఎందుకంటే నేను రియలీ వెరీ బ్యాడ్ అట్ ఇమిటేషన్స్. కానీ ఆయన అన్నాడు లేదు ఇది ప్యూర్ యాటిట్యూడ్తోనే చెప్పాలి అన్నారు, అండ్ అది చాలా పండింది. అండ్ రియలీ వాంట్ థ్యాంక్ సుదర్శన్ అండ్ మధునందన్ ఆల్సో, వాళ్ళు దే వర్ రియలీ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద హోల్ కామెడీ ట్రాక్. సో ఓవరాల్ థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ సుధీర్ వర్మ గారికి, అలాగే అభిషేక్ గారికి, ఆ క్యారెక్టర్ ఓకే చేసినందుకు హీరో గారికి. నా చేతిలో ఏం లేదు సార్, ఓన్లీ డైరెక్టర్. ఇక్కడ డైరెక్టర్ సినిమా ఇది అంటే హీరో ఒప్పుకుంటే కానీ ఎవరులేండి. ఈ సినిమా మెయిన్ డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ, అలాగే మ్యూజిక్ కెమెరా సూపర్బ్ దివాకర్ మణి. మా హీరో గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా, కిషోర్ భాయ్ చెప్పినట్టు ఆయన బాగా హైపరు, ఆయన మామూలుగా క్యాచ్ చేయడం కష్టం, కెమెరాలో క్యాచ్ చేయడం కూడా కష్టం, అంత హైపర్గా ఉంటారు ఆయన్ని. ఈ ఎమోషన్ సుధీర్ గారు త్రూఅవుట్ సినిమా మెయింటైన్ చేసి చాలా బాగా, ఆయనకి మంచి పేరు వచ్చింది. అలాగే ముందు ముందు మరి మంచి సినిమాలు వచ్చి పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధీర్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ టు మేక్ దిస్ సక్సెస్. సినిమా గురించి చెప్పాలంటే ప్రొడ్యూసర్ ఫేస్ చూస్తే సరిపోద్ది. సో అభిషేక్ ఫేసెస్ మాత్రం చెప్పలేము. ఎందుకు చెప్పాలంటే తన సినిమా స్టార్ట్ అయినప్పుడు అలాగే ఉంటాడు, సినిమా మధ్యలో అలాగే ఉంటాడు, సినిమా రిజెంట్ కూడా అలాగే ఉన్నాడు.
బట్ ఇది డెఫినెట్గా ఈజ్ ఎంజాయింగ్ ద సక్సెస్. అంటే ఈ సినిమాలో నేను టెన్షన్ పడ్డాను ముందు లోపల, ఎందుకంటే సుధీర్ నాకు కథ చెప్పాడు, చెప్పి ఈ సినిమా మీ థీమ్ అంటే తీస్తాను లేకపోతే లేదని చెప్పాడు. అక్కడ షార్ట్ అయింది అసలు నేషన్ అంతా. ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదో కానీ సో విన్న తర్వాత ఏదో చిన్నగా అంటే లేదు డెఫినెట్గా బాగుంది అంటే ఎందుకు కొత్తగా అనిపించింది సినిమా అంతా, అంటే అందరు గమనించారో లేదో నాకు అలా అనిపించిందో తను ఫస్ట్ చెప్పినప్పుడు ఫీల్ అయింది ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక సస్పెన్స్ ఉంటే కనుక 5-6 ఆప్షన్స్ అది ఇలా జరగచ్చు ఇలా జరగచ్చు ఇలా జరగచ్చు అనుకుంటాం, ఇంకో ఆప్షన్ వదిలేస్తాం. ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ హీరో పట్టుబడిపోతారనుకోండి, పట్టుబడకుండా తప్పించుకుంటాడని ఆలోచిస్తాం కానీ పట్టుబడిపోతాడు, అట్లా కథ చెప్పేస్తాను కాదు. సో ఇంకేదైనా అంటే చాలా చిన్న విషయాల్లో కథ చెప్పాల్సి వస్తే కథ చెప్పేసేస్తా కానీ ఒక ఆప్షన్ మాత్రం అసలు ఉండదన్నమాట. ఆప్షన్ ఆ లేని ఆప్షన్ తీసుకున్నాం మొత్తం సినిమా అంతా కూడా. తను అంటే మేబీ అది బాగుందని చేశాడు ఎట్లా చేశాడు కానీ ఆప్షన్స్ అన్నీ. సో సినిమా అంతా అలాగే ఉంటుంది, ఇలా ఇక ఆప్షన్ మనం ఆలోచించాలి క్లోజ్ అయిపోయిన ఆప్షన్ అనమాట, కానీ అది తీసేసుకుంటే కథ అక్కడితో ఆగిపోద్ది. కానీ అలాంటి ఆప్షన్సే ఉంటాయి సినిమా అంతా కూడా. సో ఎంజాయ్ అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే అంతా మీకు ఎవరు తెలియదు కానీ నేను ఫోన్ చేస్తూ నేను టెన్షన్ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను ఏంటి ఎలా ఉంది అని. అమ్మయ్యా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, రియల్లీ రిలీవ్డ్ యాక్చువల్లీ. థ్యాంక్స్ ఈ సినిమా హిట్ చేసినందుకు. నేను మీకు థ్యాంక్స్ చెప్తాను అందరి తరఫున టీమ్ లాగా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నిఖిల్కి హ్యాపీ డేస్లో చూసిన నిఖిల్కి ఇప్పటికీ అంటే ఏ క్యారెక్టర్కైనా తన మౌల్డ్ అయిపోతాడు అని అందరికీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్కి ప్రతి కథడికి కూడా తెలిసిపోవడం, తెలిసి తన నుంచి కథలు తయారు చేసుకోవడం ఇలాంటి స్థితి ఎప్పుడో చాలా లేట్గా వస్తుంది. కానీ తను ఎన్ని ఎమోషన్స్ని క్యారీ చేశాడు ఈ సినిమాతో. ఏదైతే ఆ సోలో ఎమోషన్ అని వెల్లకిషోర్ అంటున్నారు, ఆ సోలో ఎమోషన్ ఎంత అందంగా చేశాడండి, చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే ఆ ఇంట్రెస్ట్ కానీ చూపించడంలో ఎక్కడ అంటే మనం తన ఫేస్ తన ఎమోషన్తోనే క్యారీ అయిపోతుంటాం సినిమాలో. మధ్యలో కామెడీ వచ్చినా ఏమొచ్చినా తనతో పాటు క్యారీ అవుతుంటాం సినిమా అంతా. తన బాధ ఏంటి, తన ఫీలింగ్ ఏంటి, తను ఏమంటున్నాడు, తనతో పాటు మనం కూడా అవి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఇంత సింపుల్గా అంటే చాలా సినిమాని చాలా తక్కువ డేస్లో అంతే క్వాలిటీ తోటి, చాలా తక్కువ డేస్ కదా నెంబర్ ఆఫ్ డేస్, 38 డేస్ విజయ్ నాకు సంబంధించిన సినిమా కాదు ఇది, 38 డేస్ అంటే 38 డేస్లో అంతే క్వాలిటీతో ఇంత అందంగా సినిమా తీయడం, రీ రికార్డింగ్ కానీ కెమెరా కానీ వర్క్స్ అన్నింటినీ కలిపి అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ సుధీర్ డెఫినెట్గా ఇలాంటి డిఫరెంట్ ట్రాక్లోనే ఇందాక కూడా ఏదో కథ చెప్తుంటే ఇలాంటి డిఫరెంట్ ట్రాక్లోనే ఇలాగే ట్రై చేయం పర్లేదు, నీకు అర్థమైపోయింది ఈ ట్రాక్లో సక్సెస్ కొట్టడం అనేది, ఈ కథని ఇలా ట్రీట్ చేసుకోవటం అనేది నీకు అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఇలాగే వెళ్తేనే కరెక్ట్ యాక్చువల్గా. సో నీ ముందు సినిమా కూడా ఇంత డిఫరెంట్గా ఇంత కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి అందిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఎవరైనా మర్చిపోతే రీతు కానీ యువర్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అని అండ్ వెల్లకిషోర్ గారు ఫర్ యువర్ రియాక్షన్స్. థియేటర్లో కామెడీ ఎంత సెటిల్గా ఉందంటే రియాక్షన్స్, ఆయన రియాక్షన్స్ వచ్చా కానీ అందరు రియాక్షన్సే, డైలాగ్ కాదు, డైలాగ్ తర్వాత రియాక్షన్ అవుతున్నారు ప్రియదర్శి కానీ ఎవరైనా సరే. సో కామెడీ కూడా అంతే కొత్తగా ఉంది, అంత ఎమోషన్ పక్కనున్న సినిమాకి పక్కన కామెడీ అంత సెటిల్గా లేకపోతే పక్కన ఎమోషన్ పడైపోతుంది. కాబట్టి కామెడీ వచ్చినప్పుడు అంత సెటిల్గా చేశారు, చాలా బాగా చేశారు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ థింగ్. ఇంకా ఈ సినిమా ఇంకా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. లైక్ నేను ఏమనుకుని ఈ సినిమా చేశానో అదే దీని రిజల్ట్. సో మధ్యలో డీవియేట్ అవ్వడం కానీ ఎక్కడ ఏం చేయలేదు. అండ్ థ్యాంక్స్ టు నిఖిల్. నేను ఈ స్టోరీ అంటే మీరందరూ సినిమా చూశారు కాబట్టి ఆ స్టోరీ అంతా తెలుసు, నేను ఏమీ రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ అది ఒప్పుకున్నందుకు నిఖిల్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అన్నట్టు మీరు సుకుమార్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఆయనకి స్టోరీ చెప్పి ఆయన్నే చెప్పమను, సార్ చేయొచ్చో లేదో చెప్పండి, వద్దు అంటే ఇప్పుడే వదిలేస్తాను అని. ఆయన నేనేమనుకుంటున్నానో ఆయన కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అండ్ వెంటనే చెప్పారు నువ్వేం ఆలోచించుకో చేసేయని. సో ఎప్పటికప్పుడు 2 times చేసిన రష్లన్నీ చూపించాను అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడైతే హ్యాపీ అయ్యారో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నేను కరెక్ట్గానే చేస్తున్నాను ఇది అని. సో ఎండ్ రిజల్ట్ చాలా బాగుంది. అండ్ 38 డేస్లో చేశాను ఈ సినిమా. దానికి మెయిన్ కారణం మై డిఓపి దివాకర్, ఈరోజు షూటింగ్లో ఉండి రాలేకపోయాడు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ నిఖిల్, రీతు, ఈషా అండ్ రావు రమేష్ గారు వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ వీళ్ళందరికన్నా మించి నా ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి, బికాజ్
స్టోరీ విన్న తర్వాత మీకు స్టోరీ తెలుసు కాబట్టి స్టోరీ నార్మల్గానే ఉంది, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందండి స్క్రీన్ ప్లే అన్నట్టునే. అండ్ నువ్వేం ఆలోచించుకో, బడ్జెట్ ఓకే చేశారు అక్కడి నుంచి ఇప్పటి వరకు దాని గురించి డిస్కషన్ లేదు ఏం లేదు. రిలీజ్ అయిన మార్నింగ్ షోయే ఆయన కూడా సినిమా చూశారు, అంతకుముందు ఆయన కూడా చూడలేదు. సో లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్, నిజంగానే మీడియం అని చెప్తున్నాను. ఓకే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మై స్టార్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ బికాజ్ ఐఎమ్ ఫస్ట్ ఒక సినిమా డేట్స్ క్లాష్ అయ్యి చేయలేమన్నా, ఎందుకంటే నేను ఫస్ట్ స్కెడ్యూల్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలి అండ్ అది హాలిడేస్లోనే ఇస్తారు. సో అది ఆ టైంకి తినలేవు, నా అదృష్టం బాగుండి ఆ డేట్స్ క్యాన్సిల్ అయిపోయి నాకు వచ్చారు. సో దానికి కూడా లైక్ ఒక మంచి ఫిల్మ్ని సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్, మై డైరెక్టర్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ టు ద మీడియా ఫర్ సపోర్టింగ్ అస్ సిన్స్ డే వన్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కూల్ హిట్ ఇచ్చారు యాక్చువల్గా. సమ్మర్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. స్వామిరారు సక్సెస్ టూర్కి వెళ్తున్నాం మేము, కడప వెళ్ళాం. కూర్చోరా. కడప వెళ్ళినప్పుడు హోటల్ ఇచ్చారు మాకు, హోటల్లో రెడీ అయిపోయి థియేటర్కి వెళ్ళాలి. సుధీర్ గారు బయటకు వచ్చి ఏ హోటల్ ఇది, గ్రేజర్ కూడా లేదు అన్నారు. లేదంటే మీరు ట్యాప్ ఇప్పండి చాలు అన్నారు. ఇంచుమించు 14 బకెట్లు వంపిన తర్వాత ఆయన స్నానం చేశారు అప్పుడు. సో ఇలాంటి సమ్మర్లో మంచి కూల్ హిట్ ఇచ్చారు మాకు, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డిఫికల్ట్ సినిమా నేను అనుకున్నాను పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఫస్ట్ నాకు డౌట్ అది, బట్ ఆయన చెప్పారు దట్ యూనో నేను సుకుమార్ గారు చెప్పాను అండ్ ఆయన ఒప్పుకున్నారు అనగానే డన్, ఈ సినిమా 100% హిట్ అండ్ సుకుమార్ గారు అగ్రీ చేశారు. దెన్ అభిషేక్ బాయ్ ఆల్సో, ఆయన జడ్జ్మెంట్ కూడా సూపర్ అండి. ఆయన తీసుకున్న సినిమాలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిట్స్, శ్రీమంతుడు కానీ. అండ్ ఐ థాట్ ఇంత మంచి కాంబినేషన్, నాకు ఆల్రెడీ స్వామిరారా సినిమా హిట్ ఇచ్చాడు అండ్ అభిషేక్ బాయ్ బిగ్ ప్రొడ్యూసర్, 100% సినిమా చేద్దాం ఫిక్స్ అయిపోయాను. బట్ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే ఈ సినిమా ఒక ఇట్స్ జస్ట్ నాట్ అ ఫిల్మ్ అండి, ఇట్స్ లైక్ ఆల్సో మెసేజ్ అండి. నేను ఈరోజు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, మేము ఒక అండర్లైన్ మెసేజ్ కూడా ఇచ్చాం. డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండి బయట అండ్ యూనో బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ మెనీ ఫ్యామిలీస్, చాలామంది వాళ్ళ లైఫ్స్ కోల్పోతున్నారు, హోల్ ఫ్యామిలీ చల్లా చదరం అయిపోతుంది. సో మా సినిమా స్టార్ట్ అయ్యేది ఒక యాక్సిడెంట్తో, ఒక యాక్సిడెంట్ ఎపిసోడ్తో అండ్ ఎండ్ అయ్యేది ఒక యాక్సిడెంట్ ఎపిసోడ్తో. సో మేము ఏం చెప్తున్నాం అంటే ప్లీజ్, ఇట్స్ అ మెసేజ్ విచ్ ఎవ్రీబడి షుడ్ ఐ థింక్ రిసీవ్ త్రూ ద ఫిల్మ్. మేము ఎంటర్టైనింగ్గా చెప్పాం దాట్ ప్లీజ్ డు నాట్ డ్రైవ్ ర్యాష్, ప్లీజ్ డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ ప్లీజ్ కీప్ ఆపోజిట్ పీపుల్ సేఫ్. అలాగే సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇట్ ఇస్ జస్ట్ నాట్ అ స్టోరీ కాదండి, ఇట్ ఇస్ ఆల్ టెక్నికాలిటీస్. నేను చాలామంది నాకు రివ్యూస్ చెప్తున్నప్పుడు ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, ద విజువల్స్ ఆర్ సూపర్, ద సౌండ్ డిజైనింగ్ ఇస్ సూపర్, ద పర్ఫార్మెన్సెస్ సూపర్ అని చెప్తుంటే నాకు అప్పుడు అర్థమైంది దాట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే అవన్నీ కలిపిన సుధీర్ వర్మ. ఒక బ్యూటిఫుల్ విజువల్ని ఒక ఎక్స్ట్రాడినరీ బీజిఎం తోటి, ఒక అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ తోటి, ఒక చిన్న మ్యాజిక్ క్రియేట్ చేశారండి స్క్రీన్ మీద. అండ్ దాట్ మ్యాజిక్ కోసమే ఈరోజు సినిమా థియేటర్కి జనాలు వెళ్తున్నారు అండ్ మాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. అండ్ తెలుగు ప్రేక్షకులకి నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఏ సినిమా తీసినా కానీ కొంచెం డిఫరెంట్ పాయింట్ ఉంటే 100% నేను యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు, థియేటర్కి వస్తున్నారు. సో మీ అందరికీ సో మచ్ థ్యాంక్స్, రియలీ పాదాభివందనాలు అంటారు కదా. సో తెలుగు ఆడియన్స్కి, తెలుగు మూవీ పఫ్స్కి నేను చెప్పాలి, మౌత్ టాక్ వాళ్ళంతా వాళ్ళే తీసుకొని సినిమా బాగుంది సినిమా బాగుందని వాళ్ళ ట్విట్టర్ మీద, ఫేస్బుక్ మీద చెప్పుకుంటూ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు రివ్యూవర్, ప్రతి ఒక్కరు మా మూవీ టీమే. సో మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ దిస్ సినిమా ఇస్ అ హిట్ బికాస్ ఆఫ్ ఆల్ యూ తెలుగు పీపుల్ హు ఆర్ వాచింగ్ ద మూవీ అండ్ గివింగ్ అ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ అందరి గురించి ఇక్కడ మాట్లాడాను అండ్ నేను స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు, కిషోర్ బాయ్, రితు, వందిత, రాజా గారు అండ్ ఎవ్రీబడి, సత్య, వీళ్ళందరూ తీసుకెళ్లే సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. బట్ ఒక మంచి కొత్త సినిమా అనుభూతి మీరు చూడాలనుకుంటే కమలాంగ్ టు ద థియేటర్, వాచ్ కేశవ, మీకు 100% మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ దీస్ ఆర్ మై బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్. నాకు తెలిసి ఈ సినిమా ఇలాగే ముందుకెళ్తూ ఈ సమ్మర్లో మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తుందని, ఒక కోల్డ్ వేల్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ కమ్ లాంగ్ సపోర్ట్ అస్. మా ప్రొడ్యూసర్ అభిషేక్ బాయ్ చాలా మంచి సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు, ఈజ్ అ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో ఇలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ని మనం ఎంకరేజ్ చేయాలి అండ్ ఆయనకి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, అప్పుడే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ అభిషేక్ బాయ్, కంగ్రాచులేషన్ హోల్ టీమ్ ఆఫ్ కేశవ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ది సక్సెస్. అండ్ ఆల్సో సుకుమార్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ సార్, రియలీ యూఆర్ గ్రేట్ మ్యాన్ సార్. ఎందుకంటే ఇలా ఇంకో మూవీని ఒక యంగ్ ఒక చిన్న టీమ్ని ఇలా ఎంకరేజ్ చేయడం ఇస్ లైక్ అ హ్యూజ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ మై ప్రివిలేజ్ అండ్ థ్యాంక్స్ ఆల్ ద మీడియా. ప్లీజ్ దయచేసి మీ సినిమాలో తీసుకెళ్ళి ప్లీజ్ ప్రమోట్ ఇట్. అందరికీ నమస్కారం, ప్రెస్కి కూడా నమస్కారం సార్, స్పెషల్ థ్యాంక్స్ మీకు సార్. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక సపోర్టివ్ పాజిటివ్ ఎనర్జీ లాగా మా ఇంకా ఉంటాడు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇంకా నేను ఏదైతే మాట్లాడినో ఇంకా ఓడింగ్ పెట్టానండి. 3 డేస్లో ఈ కలెక్ట్ చేసింది నిఖిల్ కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండి. థ్యాంక్స్ టు నిఖిల్, థ్యాంక్స్ టు సుధీర్ వర్మ, థ్యాంక్స్ టు ఆల్ ద కేశవా టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సచ్ ఏ బిగ్ ఏమంటారు బ్లాక్ బస్టర్. అందరికీ నచ్చింది అనుకుని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుధీర్. అప్పుడు ఒక న్యూ 3 డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాము సార్. లాస్ట్ టైం షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నప్పుడు అండి, అందు నుంచి అంటే మంచి షార్ట్ ఫిల్మ్స్ చూసి అందు నుంచి కొంతమంది డైరెక్టర్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో కొంచెం లేట్ అయింది కాకపోతే సెలెక్షన్ అంతా కూడా, కానీ హీస్ రెడీ ఎప్పుడు కూడా సినిమాలు చేయడానికి. తను ఎప్పుడు కొత్త అలంకరించడానికి రెడీగా ఉన్నారు అభిషేక్, అదే చిరునవ్వుతో. యాక్చువల్లీ సో ఫస్ట్ జే పారుపల్లి అన్టచబుల్, సో ఆయనతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు, తొలని షార్ట్ కాబోతుంది అభిషేక్. నెక్స్ట్ మనసా వినవే మురళీకృష్ణ, లడ్డు స్వీట్ మెమొరీ శశిధర్ పి, ప్రణయం విజయశ్రీ సుభాష్. సో నెక్స్ట్ వాళ్ళ ఛాన్స్ ఉంటుంది, మేబీ వాళ్ళ కథలు రెడీ చేసిన తర్వాత వాళ్ళతో పాటు ఆఫ్టర్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభిషేక్ వాళ్ళతో సినిమా చేయాలని రెడీగా ఉన్నారు. సో ఇదండి రిజల్ట్ యాక్చువల్లీ. సో క్లాప్స్.